all. So thank you for all the subscribers. So meeku oka chinna exciting offer from Anna Academy. So India's largest weekly scholarship test every Sunday 11 a.m. ki jarugutundi. Registration is free. So ee gaani attend aithe meer gaani ee quiz lo gaani gelisthe meeku 4 crores worth of subscriptions ki dorukutundi. And at the same time, so unlimited access of Anna Academy videos, materials istundi. So daniki GSS03 ee code use chesthe meeru unlock cheyach quiz ni. And at the same time inka Anna Academy manaki, so ఈ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఎలా అంటే లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఉంటుంది. 60 మినిట్స్ కి 28 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అరౌండ్ 4 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ ఇన్ ద ఎంటైర్ పూల్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది క్లాస్ 11, క్లాస్ 12, ఇంకా క్లాస్ 13 కి. సో టు అన్లాక్, సో యూ కెన్ యూస్ దిస్ కోడ్ GSS03. అండ్ ఇంకా కూడా ఇది నీట్ ఆస్పిరెంట్స్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు 2022 నీట్ గానీ 2023 నీట్ గానీ, సో మీరు ఎవ్రీ వీక్ క్విజ్ అటెండ్ అయితే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఓకే, అండ్ సో ఈ స్కాలర్షిప్ టెస్ట్ కి మీరు ఇది కూడా స్కాన్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్ని సబ్జెక్ట్స్ మీద సపరేట్ క్విజెస్ ఉంటుంది. సో ఎవ్రీ సండే 11 a.m. కి, సో మర్చిపోవద్దు. అండ్ టాప్ 3 విన్నర్స్ కి 100% స్కాలర్షిప్ ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద దొరుకుతుంది. సో 150 విన్నర్స్ కి మాత్రం అడిషనల్ డిస్కౌంట్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడు మనకి ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ వెళ్తున్నాయి. సో మన రీజనల్ లాంగ్వేజ్ లో కూడా మీరు ఫ్రీగా కూడా మీరు ఫ్రీ కంటెంట్ ని కూడా ఈ కోడ్ ఉపయోగించి అన్లాక్ చేసుకోవచ్చు. సో మనకి అన్ అకాడమీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడైతే రీసెంట్ గా బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి మనకి, వారియర్ బ్యాచ్ అని. సో ఇలా వేరియస్ చాలా చాలా బ్రాంచెస్ కూడా బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మీరు వీక్లీ క్విజ్ అటెండ్ అయితే చాలా అన్ అకాడమీలో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ అటెండ్ అయ్యి చూడండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో నాకు పెట్టండి. అండ్ నా కోడ్ మర్చిపోవద్దు GSS03. ఓకే, మరి ఈరోజు అయితే మనం ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం. సో ఆంఫిబియన్స్ వచ్చి మనకి ఫైలం కార్డేటోలో ఒక క్లాస్ ఆంఫిబియన్. ఈ ఆంఫిబియన్ యొక్క ఆన్సెస్టర్స్ టెట్రాపోడ్స్, అంటే 4 లింబ్స్ అనమాట, 4 కాళ్ళు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యాయి, ఏ పీరియడ్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి అనేది. సో ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఫార్ చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్ని. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి డెవోనియన్. సో ఆప్షన్ సి డెవోనియన్. డెవోనియన్ పీరియడ్ లో మనకి ఫస్ట్ కనిపించాయి అనమాట, ఆ పీరియడ్ నుంచి ఎవాల్వ్ అయ్యాయి ఈ ఆన్సెస్ట్రల్ ఆంఫిబియన్స్. అండ్ ఇంకొకటి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ లింబ్లెస్ ఆంఫీబియన్. సో లింబ్లెస్ ఆంఫీబియన్ వచ్చి మనకి ఇక్థియోపిస్. సో ఇక్థియోపిస్ వచ్చి లింబ్లెస్ ఆంఫీబియన్. అంటే మనం ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే టర్మినాలజీతోనే మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్థియో అంటే ఫిష్ అని. సో ఫిష్ లాగా ఉంటుంది, అంటే ఫిష్ కి మామూలుగా లింబ్స్ ఉండవు. సో ఆబ్వియస్లీ దానికి అలానే పేరు పెట్టారు. మనకి అలా మనకి టర్మినాలజీని బట్టి కొన్ని ఆన్సర్ చేసేయచ్చు ఈజీగానే. నెక్స్ట్ క్వశ్చన్, రానా టైగ్రీనమ్. సో రానా టైగ్రీనమ్ అంటే ఏంటి? సో యూజువల్గా చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి టైగర్ అని పెడతారు. రానా టైగ్రీనమ్ అంటే ఫ్రాగ్. సో ఆంఫిబియన్ కిందకు వస్తుంది రానా టైగ్రీనమ్. నెక్స్ట్, స్కల్ ఆఫ్ ద ఫ్రాగ్. సో ఫ్రాగ్ యొక్క స్కల్లో ఆసిపిటల్ కి ఎన్ని కాండైల్స్ ఉంటాయి, దాన్ని బట్టే మనకి 3 ఉంటే ట్రైకాండైల్, 1 ఉంటే మోనోకాండైల్, 2 ఉంటే డైకాండైల్, అసలే కాండైలే లేకపోతే నాన్ కాండైలిక్, చాలా ఉంటే పాలికాండైలిక్. సో మనకి డైకాండైలిక్ అనమాట. అండ్ నెక్స్ట్, సో ఫ్రాగ్ అనేది ఒక ఆంఫిబియన్ అయింది. సో దాన్ని ఎందుకు మనం ఆంఫిబియన్ గా చెప్పాము అంటే, సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అంటే టెయిల్ లేకపోవడం వల్ల, ఆ టెయిల్ లేకపోవడం వల్ల కాదు, ఈవెన్ మనకు కూడా టైల్ ఉండదు అలా అని మనం ఆంఫిబియన్ అని కాదు కదా. సో లాంగ్ లంగ్స్ ఉన్నాయనేం కాదు, ఈవెన్ చాలా వాటికి లంగ్స్ ఉంటాయి అలా అని. ఇప్పుడు బర్డ్స్ కి కూడా లంగ్స్ ఉంటాయి, వాటిని ఆంఫిబియన్ కిందకి వెళ్ళాం. సో ఈవెన్ కొన్ని ఫిషెస్ కి కూడా లంగ్స్ ఉంటాయి. సో దే ఆర్ నాట్ ఆంఫిబియన్స్. యంగ్ వన్స్ టాడ్పోల్ ఈజ్ అక్వాటిక్ ఇన్ ఇట్ హ్యాబిటెట్. సో అలా అని కాదు, యంగ్ వన్స్ అయితే టాడ్పోల్ అక్వాటిక్ లో ఉంటుందని అయితే కాదు. సో రెండు బోత్ ల్యాండ్ ఇంకా రెండిట్లోనూ ఉంటుంది. సో దే లివ్స్ ఇన్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్, కాబట్టే దానికి మెయిన్ గా ఆంఫీబియన్ అని పెట్టారు. కానీ వేరే ఇంకా ఏ డిఫరెంట్ రీజన్స్ ఏం కాదు, వెరీ సింపుల్.
యూజువల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో మనం యూజువల్గా కాంప్లికేట్ చేసుకోకూడదు, దీంట్లో ఏదో పెద్ద లాజిక్ ఉందని. కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా చాలా సింపుల్, కొన్ని క్వశ్చన్స్ క్వైట్ ట్రిక్కీగానూ ఉంటాయి, కానీ మనం ఆ క్వశ్చన్ నీట్గా చదివితే మనకే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అందుకే చెప్తారు మీకు, నీట్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా, ఎప్పుడు నీట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, లేకపోతే వేరే బయాలజీ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడే మనకి క్వశ్చన్ అనేది నీట్గా చదవాలి. అండ్ ప్రతి ఆప్షన్ కూడా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టూ ఆప్షన్స్లోనే మీకు రైట్ ఆన్సర్ దొరికిపోయిందని అనుకోకూడదు. అన్ని ఆప్షన్ కొన్నిసార్లు ఆల్ ఆఫ్ ద అబవ్ అని కూడా ఉంటుంది, లేదా నన్ ఆఫ్ దీస్ అని కూడా ఉంటుంది, అవి మిస్ అయిపోతాం మనం. సో చాలామంది చేసే తప్ప ఏంటంటే, ఒకవేళ ఆప్షన్ ఏ కరెక్ట్ అనుకోండి, సో ఆప్షన్ ఏకి వెళ్ళిపోతారు, ఇంకా మిగతా ఆప్షన్స్ చూడరు. సో అన్ని ఆప్షన్స్ చూసి మనం అప్పుడే ఆన్సర్ చేయాలి. అండ్ మినిమం ఒక 30 to 40 seconds టైం తీసుకోవాలి మనం మొత్తం చదవడానికి. సో టోటల్గా ఒక 1 minute తీసుకోవాలి ఒక క్వశ్చన్ మీకు బాగా తెలిసి ఆన్సర్ చేయాలంటే. ఓకే, సో దట్స్ ఇట్. నేను ఇలా క్వశ్చన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను, మీకు దీని మీద ఏదన్నా ఉంటే నాకు ఫీడ్బ్యాక్ పెట్టండి. ఓకే, ఇలా కాకుండా మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద ఇలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ సాల్వింగ్కి అయితే నాకు కమెంట్ బాక్స్లో ఆ ఏ టాపిక్ మీద మీరు క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఇన్ ద సెషన్.